నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే సార్. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళితే తలనీలాలు ఇవ్వకుండా లేదంటే అది చేయకుండా ఎవరు రారు. ఆల్మోస్ట్ ఎవరు వెళ్ళినా సరే చేసుకునే సార్. ఎందుకు సార్ అంటే తలనీలాలు ఎందుకు ఇస్తారు అసలు? అంటే ఏమన్నా దేవుడు కోప్పడతాడా ఇవ్వకపోతే? దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందని. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన అవతారంలో ఆయన మొట్టమొదటిగా భూమి మీదకి అవతరించి వచ్చిన తర్వాత అక్కడి నుంచి భృగు మహర్షి చేసిన పనికి కాలు హృదయస్థానంలో తన్నాడు ఆయన. లక్ష్మీదేవి అలిగి భూమికి వచ్చేసింది ఆమె. సో లక్ష్మీదేవి కోసమని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి భూమికి వచ్చారు. వచ్చి ఆయన యొక్క పాము పుట్ట కింద ఉన్నారు. ఆయన రోజు వచ్చి ఆవు పాలు పోస్తుంటే తాగేవాడు. ఆ గొల్లవాడు వచ్చి ఏదైతే స్వామివారికి తలకి ఎప్పుడైతే దెబ్బ తాకిందో ఆ దెబ్బ తాకినప్పుడు అక్కడ వెంట్రుకలు అనేటివి పోయాయి. స్వామివారికి అందంగా కనిపించట్లేదు. సో అక్కడ ఒక విధంగా బాల్ హెడ్ ఉంటుండే. అప్పుడు నీలాదేవి అని ఒక మహాపతివ్రత, ఆమె తన యొక్క తత్వస్వరూపాన్ని చేసి తనకి వెంట్రుకల్ని సమర్పణ చేసింది. ఆమె స్వామివారికి అది సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి చక్కగా అందంగా కనిపించడం స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన వరం ఏమిచ్చారు అంటే కనుక, ఎవరైతే కనుక అంటే ఆ నీలాదేవికి ఆమెకి మోక్షసిద్ధి కలిగింది కాబట్టి అప్పటి నుంచి ఏం వరం అంటే కనుక, ఎవరైతే కనుక నాకు తలనీలాలు సమర్పణ చేస్తారో నా గురించి అని చెప్పి వాళ్ళకి కామ్యార్థము నెరవేరుతాయి, వాళ్ళకి మోక్షసిద్ధి కలుగుతుంది అని చెప్పారు. ఇది వెంకటేశ్వర స్వామి పురాణంలో వచ్చింది. ఇది అయితే దీనికి సంబంధించి ఒక అంటే ఇది చెప్తే కనుక ఈ వెంట్రుకలు తీస్తే మోక్షం రావడం ఏంది అని కొంతమంది అనుకుంటారు. మరి అంతే కదా సార్, ఇదేం లాజిక్ రాబోయే, ఇది లాజికల్గా చెప్తున్నారు. దాంతో వెంట్రుకలతో బిజినెస్ చేస్తున్నారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో. పెద్ద పెద్ద సౌరాలు చేసుకొని కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు స్వామివారి దేవస్థానానికి. వీళ్ళు వెంట్రుకలు ఇస్తే స్వామివారికి ఏమైనా తీసుకొని పెడుతున్నారు. అంటే నేను ఒక సినిమా చూశాను, ఏది రీసెంట్గా ఓ మై గాడ్ అని ఒక మూవీ చూశాను. అందులో దేవుడి మీద కేసు వేస్తాడు ఆయన. అప్పుడు ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఆయన పేరేమో తెలియదు, ఈజ్ ద యాక్టర్, తెలుగులో కూడా గోపాల గోపాలని చేశాడు, దాంట్లో వెంకటేష్ చేశారు, దాంట్లో కన్నడలో కూడా జరిగింది. సో దాంట్లో డిస్కషన్లో ఏంటంటే కనుక, నీకు ఇంట్లో అక్కడక్కడ వెంట్రుకలు పడిపోయి ఎలా ఉంటుంది, ఎంత గలీజ్ ఉంటుంది, నువ్వు డోర్ ఓపెన్ చేయగానే నీకు వెంట్రుకలు ఉంటే ఎంత హెసిటేట్గా ఉంటుంది, అలాంటి దేవుడి దగ్గర పోయి నువ్వు వెంట్రుకలు ఇచ్చేస్తే, దేవుడి పేరు మీద వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వెంట్రుకలతో వ్యాపారం చేస్తున్నారు, ఇవన్నీ నాణానికి ఒకవైపు. ఎస్, అవన్నీ చెప్తున్నాయి ట్రూత్, అబద్ధాలు ఏం కాదు. ఇప్పుడు మనం వెళ్ళి ఇస్తున్న వెంట్రుకలన్నీ కూడా తీసుకెళ్ళి స్వామివారి దగ్గర ఏం వెయ్యరు కదా, గుడి లోపలికి కూడా వెంట్రుకలు పోవు అక్కడికి. ఆ వెంట్రుకలన్నీ అక్కడనే స్వామివారికి మనం నివేదన చేస్తాం అనుకుంటాము. ఆ వెంట్రుకలన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేస్తారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రెజర్ అనమాట. అంటే మన ఇండియాలో కాదు, ఫారిన్ కంట్రీస్లో అక్కడిక్కడ విక్స్ తయారు చేయడానికి వేరే వాటికి ఈ యొక్క వెంట్రుకలు తీసుకుంటారు. ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే కనుక పెద్ద పెద్దవి జడలు ఉంటాయి కదా, అవైతే కొన్ని లక్షలు పలుకుతాయి. అవి మంచి చాలా ఎక్కువ డబ్బు, అంటే జుట్టు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ డబ్బులు వాళ్ళకి పలుకుతాయి అన్నమాట. సో తిరుమల తిరుపతి దేవస్థానకు ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది, వాళ్ళు టెండర్లు ఇస్తారు, అమ్ముకుంటారు. ఆ డబ్బుల ద్వారానే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వాళ్ళకి చక్కడానికి అది మనకు అనవసరం. బట్ నాకు కూడా అనిపించింది భక్తుల యొక్క విశ్వాసాలతో వ్యాపారం చేయడం ఏంది అని నాకు కూడా అనిపించింది. కాకపోతే ఏంటంటే అందులో ఉన్న మర్మం ఏంటిదంటే, నువ్వు వెంట్రుకలు ఇవ్వడము అని అంటే అర్థం ఏంటంటే కనుక నువ్వు మోహాన్ని వదలడము అని అర్థం. అంటే మోహం అంటే ఇప్పుడు అందంగా ఉంటారు, అందం ఎక్కడి నుంచి ఉంటుంది, హెయిర్ స్టైల్ వల్ల కానీ అందంగా ఉండేది. గుండు బాస్కి ఎవరు ఎక్కడ ఉంటుంది, గుండు వేసుకుంటే అయిపోయిగా, గుండు ఉంటే గుండె, అది ఒక విలనిజం లాగా చూస్తారు. అంటే సినిమాలో కూడా క్యారెక్టర్స్ని విలనిజం క్యారెక్టర్ని కూడా గుండుతోడు చూపిస్తారనమాట. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు గుండు కొట్టించుకొని అంటే ఆ క్యారెక్టరైజేషన్ అంతా కూడా అట్లాగా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే వెంట్రుకలు లేకపోతే అసలు నిజంగా చెప్పాలంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో బ్రహ్మచర్య ఉన్నప్పుడు వెంట్రుకలు ఉండకూడదు శరీరం మీద, అసలు దువ్వెనతో పని ఉండకూడదట.
ఎందుకోసం అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సర్వైకల్ ఏవైతే ఉంటుందో, కార్టిలేజెస్ ఏవైతే ఉంటాయో, చిన్నపిల్లలకి 1 నుంచి 18 ఏళ్ళ వరకు వెంట్రుకలు ఏపుగా పెరగనివ్వద్దు. మగపిల్లలకైతే పెరగనివ్వద్దు. ఎందుకోసం అంటే సర్వైకల్ నర్వస్ ఏవైతే ఉంటుందో, సర్వైకల్ బోన్ ఏదైతే ఉంటుందో అది వీక్ అయిపోతుంది, ఇక్కడ మజిల్స్ అనేటివి. కాబట్టి మీరు సింపుల్, మీరు మామూలుగా ఈ వెనక భాగము ఎవరికైనా సరే వెంట్రుకలు రెగ్యులర్ కట్ మిలిటరీ కటింగ్ అంటారు, మిలిటరీ కటింగ్ చేసుకున్న వాళ్ళకి ముట్టి చూడండి స్టిఫ్గా ఉంటుంది, ఎక్కువ వెంట్రుకలు ఉన్న వాళ్ళని ముట్టి చూడండి వాళ్ళకి మెత్తగా ఉంటుంది సర్వైకల్ ప్రాబ్లం, సర్వైకల్స్. సో అది చేయించుకోవడం అనేది ధర్మం. అది మేము బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, విద్యాపీఠంలో ఉన్నప్పుడు ప్రతిసారి పాడ్యం వచ్చిందంటే పొద్దున లైన్గా మా విద్యాపీఠం అంతా మేమంతా లైన్, వాడు గుండు కొట్టడం అనమాట. మా బ్లేడ్లు మేము చేతిలో పట్టుకుని నిల్చునేవాడు, పోగానే బ్లేడ్లు ఇచ్చేయాలి, టట్టు కొట్టిచ్చేసేవాడు. ఇంత పిలుకుంటే నాకు ఇంత పెద్ద జుట్టు ఉండేది వెనక అంతా కూడా, మా అక్క నాకు జడేసేది అనమాట. సో అప్పుడు ఏంటంటే మాకు ఇంకా వేరే ఏం లేవన్నమాట, దూసుకోవాలి, క్రాఫ్ కొట్టుకోవాలి, లేదంటే చుండ్రు వచ్చింది ఇది చేసుకోవాలి, షాంపూలు పెట్టుకోవాలి, ఆలోచన లేదు. పొద్దున్న లేచినామా, మా పద్ధతి ఎట్లా ఉండుండేనంటే పొద్దున్న లేచులు ఇవ్వాలి, ధనాధన బ్రష్ చేసుకోవాలి, అంటే రాత్రిపూటనే బ్రష్కి పేస్ట్ చేసి పెట్టుకోవడం అనమాట. అంత బద్ధకం అంటే టైం ఉండేది కాదు, కరెక్ట్గా 4:30 కంటే 4:30 లేపేసేవాళ్ళు. లేచిలు ఇవ్వగానే హాఫ్ అన్ అవర్లో మొత్తం హాల్లో అందరు కూర్చోవాలి వేదమంత్రం చదవడానికి. సో ధనాధన బ్రష్ చేసుకోవాలి, పోయి బావిలో దూకేయాలి, అంతే ఇంకేం లేదు. ఇంకా నో సబ్బులు ఇవన్నీ ఉండవు అనమాట, ఓన్లీ పాడ్యం రోజు మాత్రమే సబ్బులు. పాడ్యం రోజు హాలిడే కాబట్టి ఆ రోజు సబ్బులు షాంపులు ఎంటర్టైన్మెంట్లన్నీ ఆ రోజు, మిగతా రోజులు నో ఎంటర్టైన్మెంట్స్, హాఫ్ అన్ అవర్లో ఉండాలి అంతే. పోయి బావిలో దాంబం దూకాలి, ఈత కొట్టేసుకోవాలి, తుడుచుకోవాలి, సంధ్యావందనం పోయి సంధ్యావందనం చేసుకొని రెడీ కూర్చోవాలి అంతే. పొద్దున 5 నుంచి 7 గంటల వరకు వేదమంత్ర పాఠం 2 గంటలు కంటిన్యూగా నాన్ స్టాప్గా, విష్ణు సహస్రనామము, ప్రాత సంకల్ప గద్యము, గురుగుణ స్తోత్రము, ఇలా తర్వాత ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ చదవాల్సిందే. చదివిన తర్వాత అప్పుడు చదవడం వల్ల ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తం కదా, బ్రాహ్మీ ముహూర్తంలో క్యాచ్ చేయాలి ఇలా. సో అప్పుడు వెంట్రుకలు లేకపోవడం వల్ల ఏం జరుగుతుందనంటే ఇట్ వీజ్ అది ఏంటంటే నిన్ను డైవర్ట్ చేయదు అనేది సనాతన ధర్మంలో చెప్తారు. అది ఎంతవరకు పాసిబిలిటీస్ అనేది ఎవ్రీవన్ ఎక్స్పీరియన్సింగ్ దేర్ వే. నేను అది నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పను. వెంట్రుకలు లేకుండా కాస్తంత వెంట్రుకలు ఉండడము అభ్యాసానికి మంచిది. ఓకే ఓకే, అందుకోసమే ఆర్మీలో కానీ ఎక్కడ కానీ వెంట్రుకలు పెరిగితే తీ 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 అని అంటారు. ఈవెన్ మెడికల్ డాక్టర్లో కూడా, ఇప్పుడు మణిపాల్ యూనివర్సిటీలో మేము చదువుకునేటప్పుడు కూడా హెయిర్ ఎక్కువ కనిపిస్తే యూ డోంట్ హ్యావ్ ఎ డిసిప్లైన్ అని చెప్పేసి అంటారు. హెయిర్ అనేది డిసిప్లైన్ కిందకి పెడతారు. సో అది మొదటి నుంచి శిక్షాస్మృతిలో ఉంది అది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అందరికీ ఫ్యాషన్ అయిపోయింది అనమాట, ఎంత వెంట్రుకలు ఉంటే అంత ఇది అని. మళ్ళీ ఋషులకు చూడు, వెంట్రుకలు జటాజూటలుగా ఉంటాయి ఋషులకు. మళ్ళీ ఎందుకోసం అంటే ఎంతైతే నీ జ్ఞానవృద్ధి జరుగుతుందో అప్పుడు వెంట్రుకనంటివి, సింపుల్ చెప్పాలి అంటే కనుక హార్మోన్ ఫంక్షన్స్ని నీకు చూపించేది వెంట్రుకలు. ఓకే ఓకే, నీ శరీరంలో అడ్రినల్ హార్మోన్స్ ఏమున్నాయని చెప్పేది ఈ సీక్రెట్. కాకపోతే ఇది నీకు కతికే కతికదు ఎంత ఎట్లా పోయిందో ఇది కూడా అంతే పోతుంది. విషయం ఏంటంటే ఒక మనిషి శరీరం యొక్క బియర్డ్ కానీ హెయిర్స్ కానీ చూసి వారి యొక్క పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ వేసేవాళ్ళు. ఓకే, అది కామసూత్ర గ్రంథాల్లో కొన్ని ఉంటాయన్నమాట. వాత్సాయన కామసూత్రంలో 5వ అధ్యాయంలో ఇంట్లో ఉంటుంది, సాముద్రిక లక్షణాల్లో పురుష లక్షణాల్లో ఉంటాయన్నమాట. ఎలా ఎలాంటి లక్షణాలు అంటారు? అవన్నీ స్పెసిఫిక్గా చెప్పడానికి ఉండవు, స్పెసిఫిక్గా చెప్తే ఇంకా ట్రోల్స్ చేసుకుంటూ కూర్చుంటారు, కానీ కాదు స్పెసిఫిక్గా నేను చెప్పాను. సింపుల్ ఏంటంటే ఎవరికైతే హెయిర్స్ చెస్ట్ మీద కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ హెయిర్స్ ఎక్కడైతే బలంగా పెరుగుతాయో దే హ్యావ్ ఎ గుడ్ పొటెన్షియల్ అని అర్థం. ఎవరికైతే హెయిర్స్ సరిగ్గా మధ్య మధ్యలో గ్యాప్లు ఇచ్చి ఎవరికైతే పెరుగుతాయో వాళ్ళకి పొటెన్షియాలిటీ కాస్త తక్కువ అని చెప్పేసి అని అంటారు. ఐ డోంట్ నో హౌ ఈస్ దిస్ కరెక్ట్ అని చెప్పను, అంటే నేను స్టేట్మెంట్ ఇస్తామని జనాలు మొత్తుకుంటారు. సో అవి బుక్లో ఉన్నాయి. ఇట్ ఈస్ నా వరకు అయితే అనుభవపూర్వకంగా నేను సాముద్రిక లక్షణాలు చూసి చూడగానే వీ కెన్ టెల్ ఈజీలీ. వాళ్ళు ఒప్పుకుంటారు కూడా, ఏజ్ గురుజీ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటారు. వాళ్ళకి సంతాన విషయంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. సో హెయిర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద బాడీ అబౌట్ ద టెస్టోస్టెరాన్ హార్మోన్స్కి. సో కాబట్టి
పెద్దగా అయిన తర్వాత అంటే ఎప్పుడైతే గృహస్థాసనం అయిపోయిన తర్వాత వెంట్రుకలు ఎక్కువగా పెంచుతారు, అప్పుడు తీయరు. ఎందుకు తీయరు అని అంటే ఎప్పుడైతే వాళ్ళకి ఇవి చేస్తూ ఉంటే అవి డై కన్వర్ట్ అవుతూ ఉంటుంది, టెస్టోస్టెరాన్ కన్వర్ట్ అయిపోయి హెయిర్ లోపలికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే సిద్ధి కలుగుతుంది. సిద్ధి కలగడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ కుండలిని శక్తికి వేసుకోవడానికి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి సీమన్ అనేది ఏదైతే ఉందో, అది శుక్రం అనేది ఏదైతే ఉందో, అది ఓజస్సు కింద కన్వర్ట్ అవుతుంది. ఓజస్సు కింద కన్వర్ట్ అయిపోయి కుండలిని జాగ్రత్త అవుతుంది మూలాధార చక్రం నుంచి. సో దాని గురించి అని చెప్పి ఋషి పుంగవులు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎక్కువగా జటాజూటాలు పెంచుకుంటూ ఉంటారు ఋషులు. సో హెయిర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక దేవుడికి ఇవ్వాలి అనేది ఏంటంటే నీ మోహాన్ని నువ్వు వదులుతున్నావు, అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మతత్వాన్ని, ఈ యొక్క పాంచభౌతిక శరీరమైన నాకు ఎలాంటి సమూహ వ్యామోహాలు లేవు అని చెప్పి హెయిర్స్ తీసేయడం అనేది డెడికేటెడ్ టు ద గాడ్ బై సాక్రిఫైసింగ్ దేర్ సమ్మోహనం. సమ్మోహనం అంటే ఏమంటారు అంటే డిజర్వ్స్, కోరికలు అని వదలడం. అంతకుమించి దాంట్లో పెద్దగా ఏమీ లేదు. నువ్వు దేవుడికి ఎంటకలు ఇచ్చినా ఆయనకి ఏమి సంతోషం కాదు, ఇవ్వకపోయినా ఆయన ఏం కోప్పాడు. దేవుడికి ఈర్షా ద్వేషాలు ఉండవు. దయచేసి పెద్దలకి కానీ అందరికీ చెప్పేది ఒకటే, పిల్లలకి ఈ మాటలు మీరు చెప్పకండి. ఎవరికి కూడా ఇలాంటి మాటలు, ఎవరైనా సరే దేవస్థానంలో ఉన్న మిగతా జ్యోతిషాస్త్ర పండితులైనా, దయచేసి హిందూ సనాతన ధర్మంలో ఈ మాటలు చెప్పే జనాలను మీరు మిస్గైడ్ చేస్తున్నారు, పిల్లలకి హిందూ ధర్మం మీద భయం కలిగించినట్టు చేస్తున్నారు. దేవుడికి భగవంతుడికి ఈర్షాద్వేషాలు ఉండవు. మనలాగా భగవంతుడికి కోమము, కోపము, కామము, క్రోధము ఉండవు. దేవుడు మనల్ని శిక్షించేవాడు కాదు. ఓకే, అల్టిమేట్ తత్వమైనటువంటి భగవంతుడికి ప్రేమైక తత్వము. భగవంతుడు మిమ్మల్ని మన్నిస్తాడు, మిమ్మల్ని సరి అయిన మార్గం వైపు చూపిస్తాడు. ఆ సరి అయిన మార్గం వైపు చూపించే దగ్గర మీకు పరీక్షలు పెడతాడు, కష్టాలు ఇస్తాడు. కష్టాలు ఎందుకు ఇస్తాడు అంటే నీ శక్తిని తెలియడానికి. పరీక్షలు ఎందుకు పెడతాడు అంటే నువ్వేందో నిరూపించుకోవడానికి. సో భగవంతుణ్ణి ఎక్కడ మీరు దూషించకండి, ద్వేషించకండి. ఎందుకోసమంటే దేవుణ్ణి చూపెట్టి మీరు వంకలు చూపెట్టి జనాలకు భయపెట్టకండి. ఇది చేయకపోతే దేవుడు కోపిస్తాడు, ఈ మాట పిల్లలకి అస్సలు చెప్పకండి. భగవంతుడు అంటే ఒక సద్భావన ఉండాలి. భగవంతుడు అంటే నాకు ఒక మిత్రుడు, నాకు కన్న తల్లి, నా యొక్క అమ్మ అన్న భావన అమ్మవారి మీద చూపించాలి. కానీ దేవుడి మీద భయపెట్టకండి. గ్రహాలను చెప్పుకొని భయపెట్టండి. ఎందుకోసం అంటే గ్రహాల పని అదే. గ్రహాలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని సిస్టమేటిక్ చేస్తాయి. దే ఆర్ లైక్ ఎ టీచర్స్. ఒక టీచర్ ఎట్లాగైతే కనుక ఒక విద్యార్థికి సన్మార్గంలో వేయడానికి ఒకసారి నాలుగు దెబ్బలు వేస్తాడు, కన్న తల్లి ఆప్యాయంగా చెప్తుంది, కన్న తండ్రి ఒకసారి నాలుగు దెబ్బలు ఇస్తాడు. సో గ్రహాలు అనేటివి ఏంటంటే మన కర్మ విపాకాలు, మన కర్మని సూచించి మనని ఎలాంటి పని చేయాలి, ఎలాంటి పని చేయకూడదని చూపించేది గ్రహాలు. కాబట్టి దేవుడికి ఇవన్నీ ఆపాదింపచే. శ్రీ మహావిష్ణువు కానీ, ఆదిదేవుడైనటువంటి మహాదేవుడైన శివుడైనా కానీ, వాళ్ళెవ్వరికి కూడా ఈర్షాద్వేషములు ఉండవు. అందుకోసమే పతంజలి యోగ సూత్రంలో చెప్తారు, క్లేశ కర్మ విపాకాశై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. భగవంతుడికి ఎలాంటి క్లేశములు ఉండవు, కర్మములు ఉండవు, విపాకములు ఉండవు, కర్మ ఆశయములు ఉండవు, వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉండవు, ఎలాంటి ద్వేషములు ఉండదు. ఓకే, దేవుడికి కోపము ఉండదు. అర్థమైందా? భగవంతుడిది ప్రేమైక తత్వం. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తితో ప్రేమతో వెళ్ళండి. థింక్ లైక్ యువర్ ఫ్రెండ్ స్టాండింగ్ ఓవర్ దేర్. నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నారు. అమ్మవారి గుడికి వెళ్తే అమ్మ నీ దగ్గర ఉంది, మీ అమ్మ దగ్గరికి పోయి చెప్పుకుంటున్నా, ఒక యూనివర్సల్ రిసోర్స్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకుంటున్నారు. ఆ భావనతో వెళ్ళాలి. కానీ దేవుడి దగ్గరికి నేను ఇప్పుడు గుండు కొట్టియకపోతే వెంకటేశ్వర స్వామి వచ్చి నా పని పడతాడు, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అది. ఓకే, మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, మీకు తలనీలాలు తీయకపోతే తీయండి, లేకపోతే తీయకండి. ఓకే, ఓకే, ఏం ప్రాబ్లం లేదు. మీరు చెప్పినప్పుడు నాకు నిజంగా మా నాన్నగారు గుర్తొచ్చారని, నా చిన్నప్పుడు అరే నువ్వు గుండు కొట్టించకపోతే, తిరుపతిలో గుండు కొట్టించకపోతే టెన్త్ పాస్ అవ్వు, నేను మొక్కున్నాను లేదంటే ఇంటర్ పాస్ అవ్వు అని నా చేత బలవంతంగా గుండు కొట్టించారు. చెప్పినప్పుడు నాకు నవ్వు వస్తుంది, అది నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అంటే మా నాన్నగారిని తలుచుకొని ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, నాకేంటంటే హెయిర్ లేకపోతే ఈ గుండు ఉన్నది, నన్నే అద్దంలో చూసుకుని భయపడతాను ఏమైనా భయం ఉండేది. ఒకసారి చూసుకొని అలా భయపడ్డాను, ఇంత ఇదే విచిత్రం ఉంటుందా అని. మీరు చెప్పాక నాకు నవ్వు వస్తుంది. మా నాన్నగారు ఓహో
ఆయన అలా చెప్పి నన్ను తీసుకువెళ్ళారా అని. టెన్త్ చదివినప్పుడు అదే అనమాట ఆయన మొక్కుకున్నాను. కానీ జీవితంలో రెండు సార్లు మాత్రం తప్పకుండా గుండు కొట్టించుకోవాలి, మూడు సార్లు. ఒకటి ఫస్ట్ పుట్టి వెంట్రుకలు తీయాలి, లేకపోతే పూర్వజన్మ వాసనలు వదలవు, పుట్టి వెంట్రుకలు తీయాలి. పుట్టి వెంట్రుకలు కూడా మూడు కత్తర్లు చేస్తారంటారు, అది రాంగ్. అది పుట్టి వెంట్రుకలు కంపల్సరీ తీయాలి. జన్మత తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి హెయిర్స్ ఏవైతే ఉంటుందో పుట్టి వెంట్రుకలు తీయాలి. ఆ తీసిన వెంట్రుకలు జాగ్రత్తగా దాపెట్టుకోవాలి, అవి ఎవరికి ఇవ్వకూడదు, ఎక్కడ పాడేయకూడదు. ఎందుకు జాగ్రత్తగా దాపెట్టుకోవాలి? దానికి ఒక రీజన్ ఉంటుంది, బట్ ఓకే అది నేను చెప్తే మళ్ళీ కష్టం చెప్పను నేను, అది సీక్రెట్ లిమిట్. నెక్స్ట్ రెండవది ఎప్పుడంటే ఉపనయన సంస్కారం చేసినప్పుడు అప్పుడు చేయించుకోవాలి. మూడవది ఏంటంటే కనుక తల్లి లేకపోతే తండ్రి ఎవరైనా సరే, అన్నదమ్ములు ఎవరైనా సరే చనిపోయినప్పుడు మాత్రం శ్మశాన కర్మలు చేయడానికి, అపరకర్మలు చేయడానికి ఆ రోజు చనిపోయిన రోజు ముండనం చేయించుకున్న తర్వాతనే అగ్గి పట్టుకోవాలి. ఈ మూడు సార్లు ఇవి కీలకం. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.